దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. అలాగే ఈ వాగ్దానము వింటున్న మీ అందరికీ, మా కుటుంబ సభ్యులందరి తరఫున, మా ఆత్మీయ కుటుంబమైన మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులందరి తరఫున పామ్ సండే మట్టల ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మీ కొరకైన దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ ప్రవచన వాగ్దానము అలనాడు ప్రవక్త అయిన జకర్యా ద్వారా సియోను నివాసులతోనూ, యెరూషలేము నివాసులతోనూ నేడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం వింటున్న మనందరితోనూ సెలవిస్తున్నారు. అదేమనగా, కఠినమైన బాధల చేత బాధించబడుచు, శ్రమల చేత నలగొట్టబడుచు, సమస్యల వలయములో చిక్కుబడిపోయి చుట్టూ జరుగుచున్న భయంకరమైన ఈ ప్రతికూల పరిస్థితుల వల్ల నెమ్మదిని కోల్పోయి దీనస్థితిలో జీవిస్తున్న మనందరి జీవితాల్లో జీవపు వెలుగును నింపి మనకు సమాధానమును కలుగజేసి మనకున్న బంధకాలన్నిటిలో నుంచి మనలను విడిపించుటకును, నలిగిన హృదయములను బలపరచి ప్రభువు యొక్క హితవత్సరము ప్రకటించి చెరలోనున్న మనందరినీ విడిపించి మనము కోల్పోయినవన్నీ తిరిగి మరల రెండంతలుగా మనకు దయచేసి సంపూర్ణమైన సంతోషమును, ఉల్లాసముతో జీవించు సంవత్సరములను మనకు అనుగ్రహించుట కొరకును యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా ఉండి ఆ నిత్య రాజ్యమునకు మనలను వారసులుగా చేయుట కొరకును రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడును, పూజ్యనీయుడును, మహిమ ఘనత ప్రభావములకు అర్హుడును, నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై మన యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిదను, గాడిద పిల్లను ఎక్కి మన యొద్దకు వచ్చుచున్నారు. ఈ లోక రక్షకుడైన మన యేసుక్రీస్తు ప్రభువు మన యొద్దకు వచ్చి మనతో కూడా నివసించునట్లుగా మనమాయన ఆజ్ఞలకు లోబడుచు ఆయన దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించుచు సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించుచు మన నీతిని కాపాడుకొనుచు ఎల్లప్పుడూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిద్దాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా యొద్దకు వచ్చి ధన్యకరమైన జీవితమును మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్తానుసారమైన భక్తిని చేసి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.